Hi guys, welcome to my channel. Today my topic is about triple integration. Already we have discussed double integration. Okay, ikkada topic vachalapna triple integration ante mood variables unti x ane okati y ane okati z ane okati extended ga add ayyi. Okay, if limits are constant for x comma y comma z, then triple integration of f of dx dy dz. అంటే ఇక్కడ మూడు వేరియబుల్స్ ఉంటాయి కదా ఎక్స్ వై జెడ్, ఈ మూడు టర్మ్స్ కి అంటే ఎక్స్ వై జెడ్ టర్మ్స్ మూడు కాన్స్టెంట్ అయితే అప్పుడు ముందు ఏదైనా చేయొచ్చు. ఇచ్చిన ఈక్వేషన్ కి ముందు జెడ్తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, వైతో అయినా చేయొచ్చు, ఎక్స్తో అయినా చేయొచ్చు. బేసిక్గా అందరూ ఏం చేస్తామంటే ముందు ఇచ్చిన దానికి జెడ్తో చేస్తాం, అందులో వచ్చిన ఆన్సర్ దానికి వైతో చేస్తాం, దాంట్లో వచ్చిన ఆన్సర్ దానికి ఎక్స్తో చేస్తాం. అంటే బ్యాక్ నుంచి వస్తాం, జెడ్ వై ఎక్స్ ఇట్లా చేయి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా వచ్చిన లోపల ఎక్స్ లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్ అండ్ వై కామా జెడ్ లిమిట్స్ ఆర్ వేరియబుల్స్. ఇక్కడ ఫార్ములా 2 వచ్చిన లోపల ఎక్స్ లిమిట్స్ అనేది కాన్స్టెంట్, ఫిగతా 2 అనేది వై కామా జెడ్ లిమిట్స్ అనేది వేరియబుల్స్. అప్పుడు దాని ఫార్ములా వచ్చిన లోపల ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ డివై dz is equal to integration of x is equal to a1 b1 constant కాబట్టి బయటే ఉండాలి, అది చివరిలో చేయలేదు గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏదైనా కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు చివరిలో చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ yz అనేది వేరియబుల్స్, ముందు దేనితో అయినా చేసుకోవచ్చు, వైతో అయినా చేసుకోవచ్చు, జెడ్తో అయినా చేస్తాను. ఇక్కడ ఏం చేశానంటే ముందు ఇది జెడ్తో చేశా, ఇక్కడ వైతో చేసా. ఓకే, జెడ్తో చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ టు ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీ వన్ ఆఫ్ ఎక్స్ కామా వై, జీ టూ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ డిజెడ్ డివై డిఎక్స్. ఓకే, ఇక్కడ నేను డిజెడ్ అంటే జెడ్తో చేసా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ కామా బి వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వన్ ఎక్స్ ఎఫ్ టూ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జీ వన్ ఆఫ్ ఎక్స్ కామా జెడ్ జీ టూ ఆఫ్ ఎక్స్ కామా జెడ్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ డివై డిజెడ్ డిఎక్స్. ఇక్కడ డివై అంటే ముందు ఇచ్చిన ఈక్వేషన్ని వైతో ఇంటిగ్రేషన్ చేశా, ఇక్కడ జెడ్తో చేశా, ఇక్కడ చివరిలో ఎక్స్తో చేశా, ఎందుకంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఈ వీటిని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 3, ఎక్స్ వై జెడ్ డిఎక్స్ డివై జీరో. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ అనుకో, వై టర్మ్స్ అనుకో, జెడ్ టర్మ్స్ అనుకో, ఇచ్చిన మూడు టర్మ్స్ కాన్స్టెంట్లోనే ఉంది. ఇచ్చిన మూడు టర్మ్స్ కాన్స్టెంట్లో ఉన్నప్పుడు ఏం చెప్పాను మీకు, ఏదైనా చేయొచ్చు, జెడ్తో అయినా చేసి వైతో అయినా చేయొచ్చు, ఎక్స్తో అయినా చేయొచ్చు. బేసిక్గా చాలామంది ఏం చేస్తారు, ముందు ఇచ్చిన ఈక్వేషన్కి జెడ్తో చేస్తారు, దాంట్లో వచ్చిన ఆన్సర్ని వైతో, దాంట్లో వచ్చిన ఆన్సర్ని ఎక్స్తో, అంటే బ్యాక్ నుంచి జెడ్ వై ఎక్స్. ఓకే, గివెన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 3. దీన్ని ఏమనుకుంటానంటే ఎక్స్ లిమిట్స్ అనుకున్నాను, దీన్ని ఏమనుకుంటానంటే వై లిమిట్స్, దీన్ని జెడ్ లిమిట్స్ అనుకున్నా. ఎక్స్ వై జెడ్ డివై డిఎక్స్. ఓకే, ముందు ఏం చేస్తున్నా అంటే జెడ్ వై ఎక్స్ అలా చేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తా, దాంట్లో వచ్చిన ఆన్సర్ని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తా, దీంట్లో వచ్చిన ఆన్సర్ని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తా. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1, బ్రాకెట్లు మాత్రం కంపల్సరీ, ఎందుకంటే బ్రాకెట్లు కంపల్సరీ ఎందుకంటే ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు అందుకని. ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఎక్స్ వై జెడ్ ఇక్కడ జెడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వై అనేది కాన్స్టెంట్,
zx చేస్తాం కాబట్టి x y అనేది కాన్స్టెంట్ zx చేస్తే z స్క్వేర్ / 2 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దీనికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2 to 3 dy dx ఓకే x is equal to 0 to 1 y is equal to 1 to 2 ఇక్కడ xy by 2 అనేది కాన్స్టెంట్ xy by 2 ఈ 2 ని కూడా బయటే రాస్తా ఇప్పుడు z స్క్వేర్ 2 to 3 ఇక్కడ dy dx ఓకే x is equal to 0 to 1 integration of y is equal to 1 to 2 xy by 2 ఇప్పుడు z బదులు ఒకసారి 3 ని సబ్స్టిట్యూట్ చేయాలి ఒకసారి 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ dy dx ఇప్పుడు x is equal to 0 to 1 y is equal to 1 to 2 xy by 2 9 minus 4 dy dx ఇప్పుడు చూడండి x is equal to 0 to 1 integration of y is equal to 1 to 2 xy by 2 into 5 dy dx ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది దీంట్లో ఇచ్చిన ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు z తో చేస్తే ఎంత వచ్చింది 5xy / 2 ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేయాలి అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to 0 to 1 y తో చేసేటప్పుడు 5x / 2 అనేది కాన్స్టెంట్ ఓకే y చేస్తే y స్క్వేర్ / 2 1 to 2 dx ఓకే ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to 0 to 1 5x by 2 అనే కాన్స్టెంట్ బయటకు వస్తే 5x / 4 y స్క్వేర్ 1 to 2 dx ఓకే ఇంటిగ్రేషన్ x is equal to 0 to 1 5x / 4 ఇప్పుడు ఈ y ప్లస్ ఒకసారి 2 ఒకసారి 1 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ dx ఓకే ఇంటిగ్రేషన్ x is equal to 0 to 1 5x / 4 4 మైనస్ 1 ఎంత 3 ఇంటిగ్రేషన్ x is equal to 0 to 1 5x / 3 dx ఓకే x is equal to 0 1 3 5 sir 15x / 4 dx ఇక్కడ x తో చేస్తాం కాబట్టి 15 / 4 అనేది కాన్స్టెంట్ బయట రాస్తే ఇంటిగ్రేషన్ x is equal to 0 to 1 x dx x చేస్తే x square / 2 15 / 4 x square / 2 ఓకే 0 to 1 2 అనేది కాన్స్టెంట్ బయటకు వస్తే 15 / 8 ఓకే x అప్పుడు ఎంత ఉంది x స్క్వేర్ 0 to 1 ఇప్పుడు ఈ x బదులు ఒకసారి 1 ఒకసారి 0 15 / 8 1 హోల్ స్క్వేర్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అప్పుడు 15 / 8 1 మైనస్ 0 అప్పుడు 15 / 8 1 ఆన్సర్ దేర్ ఫర్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 15 / 8 ఓకే నేను చెప్పినట్టు సాల్వ్ చేస్తే ఈజీగా ఎగ్జామ్లో కనిపిస్తే 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి స్టే హోమ్ స్టే సేఫ్